प्राप्नोति तत्तत् फलमाप्नोति साधको नात्र संशयः साधको नात्र संशयः एकविंशतिवारं च पठेत् तावत् दिनानि यः पठेत् तावद्दिनानि यः कारागृहगतं सद्यो राज्ञावध्यं च मोचयेत् राजदर्शनवेलायां पठेदेतत्त्रिवारतः स राजानं वशं नीत्वा प्रकृतिश्च सभां जयेत् इदं गणेशकवचम् कश्यपेन समर्पितम् मुद्गलाय च तेनाथ मांडव्याय महर्षये मह्यं सप्राह कृपया कवचं सर्वसिद्धिदं न देयं भक्तिहीनाय देयं श्रद्धावत् शुभम् अनेनास्य कृता रक्षा न बाधास्य भवेत् क्वचित् राक्षसासुरभेताला दैत्यदानवसंभवाः इति श्रीगणेशपुराणे गणेशकवचं सम्पूर्णम् ఇది గణేశ కవచం అంటారు. ఈ కవచం యొక్క పారాయణం యొక్క ఫలితం వెంటనే చెప్పడం జరిగింది. ఇది 21 సార్లు చేస్తే రాజులు కూడా వశమవుతారు అని. కాబట్టి మహిమాన్వితమైనటువంటి కశ్యపుడు చెప్పినటువంటి స్తోత్రం, మాండవ్య మహర్షి ఫలితం పొందినటువంటి స్తుతి ఈ గణేశ కవచం. ఈ గ్రహణ సమయంలో మీ అందరూ చేత చేయించడం అనేటువంటిది ఒక యోగం. ఈ గణేశ కవచం విన్నా, ఈ గ్రహణ సమయంలో పారాయణం చేసిన గణపతి యొక్క అనుగ్రహంతో సకల విఘ్నములు తొలగిపోతాయి అని ప్రసిద్ధి. ఇక ఇప్పుడు వ్యాసప్రోక్తమైనటువంటి నవగ్రహ స్తోత్ర పారాయణం అందరం కలిసి చేద్దాం. టీవీ ముందు కూర్చున్నటువంటి వారంతా కూడా నాతో పాటు గొంతు కలపండి. కోటి గొంతుకలతో భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. గ్రహణ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆధ్యాత్మిక వైభవాన్ని అందరం పొందుదాం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్య
సౌమ్యం సౌమ్య గుణోపేతం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుధం ప్రణమామ్యహం తంబుధం ప్రణమామ్యహం దేవానాం చ ఋషీణాం చ దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం తం నమామి బృహస్పతిం విమకుందం మృణాలాభం విమకుందం మృణాలాభం దైత్యానాం పరమం గురుం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం తం నమామి శనైశ్చరం అర్ధకాయం మహావీర్యం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం రాహుం ప్రణమామ్యహం పలాశ పుష్ప సంకాశం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం తం కేతుం ప్రణమామ్యహం ఇది వ్యాసముఖోద్గీతం ఇది వ్యాసముఖోద్గీతం యః పఠేత్ సుసమాహితః యః పఠేత్ సుసమాహితః దివావాయ దివారాత్రౌ దివావాయ దివారాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి విఘ్నశాంతిర్భవిష్యతి నరనారీ నృపాణాం చ నరనారీ నృపాణాం చ భవేత్ దుస్వప్ననాశనం భవేత్ దుస్వప్ననాశనం ఐశ్వర్యమతులం తేషాం ఐశ్వర్యమతులం తేషాం ఆరోగ్యం పుష్టివర్ధనం ఆరోగ్యం పుష్టివర్ధనం గ్రహ నక్షత్ర జాః పీడాః గ్రహ నక్షత్ర జాః పీడాః తస్కరాగ్ని సముద్భవాః తస్కరాగ్ని సముద్భవాః తాః సర్వాః సర్వాః ప్రశమం యాంతి ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే నసంశయః ఇది నవగ్రహ స్తోత్రము. ఇది ప్రతి ఒక్కరు కూడా రోజూ పారాయణం చేయటం చాలా మంచి ఫలితము. నవగ్రహముల వల్ల వచ్చేటువంటి సకల దోషాలను తొలగింపచేసేటువంటి స్తుతి. ఇక ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చంద్రస్తోత్ర పారాయణం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు ఇస్తుంది. చంద్రుడు మనఃకారకుడు, చంద్రుడు బాగుంటేనే మనస్సు బాగుంటుంది. కాబట్టి అందరి మనస్సులను శాసించేటువంటి ఆ చంద్రుడి యొక్క స్తుతిని ఈ గ్రహణ సమయంలో మనమందరం కలిసి చేద్దాము. చెప్పండి. అస్య శ్రీ చంద్రస్తోత్ర మహామంత్రస్య అస్య శ్రీ చంద్రస్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః చంద్రో దేవత అనుష్టుప్ ఛందః చంద్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః స్వాతాంబరాన్వితవపుః శ్వేతాంబరాన్వితవపుః వరశుభ్రవర్ణం శ్వేతాశ్వయుక్తరథగం సురసేవితాంగ్రిం దోర్భ్యాం ధృతాభయగదం వరదం సుధాంశుం శ్రీవత్సమౌక్తికధరం ప్రణమామి చంద్రం ఆగ్నేయభాగే సరతో దశాశ్వ ఆత్రేయజో యామునదేశగశ్చ ప్రత్యంముఖస్తశ్చ
प्रत्यङ्मुखस्तः प्रत्यङ्मुखस्तः चतुरश्रपीठे चतुरश्रपीठे गदाधराङ्गो गदाधराङ्गो वररोहिणीशः वररोहिणीशः चन्द्रं चतुर्भुजं देवौ चन्द्रं चतुर्भुजं देवं केयूरमकुटोज्ज्वलौ केयूरमकुटोज्ज्वलं वासुदेवस्य नयनौ वासुदेवस्य नयनं शङ्करस्य च भूषणौ शङ्करस्य च भूषणं चन्द्रं द्विभुजं ज्ञेयौ चन्द्रं द्विभुजं ज्ञेयं श्वेतवस्त्रधरं विभो श्वेतवस्त्रधरं विभुं श्वेतमाल्याम्बरधरौ श्वेतमाल्याम्बरधरं श्वेतगन्धानुलेपनौ श्वेतगन्धानुलेपनं श्वेतच्छत्रधरं देवौ श्वेतच्छत्रधरं देवं सर्वाभरणभूषितौ सर्वाभरणभूषितम् एतत् स्तोत्रं पठित्वा तु एतत् स्तोत्रं पठित्वा तु सर्वसम्पत् करं शुभं सर्वसंपत्करं शुभं क्षय अपस्मार कुष्ठादि क्षय अपस्मार कुष्ठादि तापज्वर निवारणं तापज्वर निवारणं इदं निशाकरस्तोत्रं इदं निशाकरस्तोत्रं यः पठेत् सततं नरः यः पठेत् सततं नरः सोपद्रवात् प्रमुच्येत सोपद्रवात् प्रमुच्येत नात्र कार्य विचारणा नात्र कार्य विचारणा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 रक्ष मां रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनौ रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं शिञ्जनीकृतपन्नगेश्वर अच्युतानलसायकौ शिञ्जनीकृतपन्नगेश्वर अच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितौ क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः पञ्चपादपपुष्पगन्ध पञ्चपादपपुष्पगन्ध पदाम्बुजद्वयशोभितौ पदाम्बुजद्वयशोभितम् फाललोचन जात पावक फाललोचन जात पावक दग्धमन्मध विग्रहो दग्धमन्मध विग्रहम् भस्मदिग्ध कलेबरं भवनाशनं भवमव्ययौ भस्मदिग्ध कलेबरं भवनाशनं भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मत्तवारणमुख्यचर्म मत्तवारणमुख्यचर्म कृतोत्तरीयमनोहरौ कृतोत्तरीयमनोहरम् पङ्कजासन पद्मलोचन पङ्कजासन पद्मलोचन पूजिताङ्घ्रिसरोरुहौ पूजिताङ्घ्रिसरोरुहम् देवसिन्धुतरङ्गसीकर देवसिन्धुतरङ्गसीकर सिक्तशुभ्रजटाधरौ सिक्तशुभ्रजटाधरम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः यक्षराजसकं भगाक्षहरम् यक्षराजसकं भगाक्षहरम् भुजङ्गविभूषणौ भुजङ्गविभूषणम् शैलराजसुता परिष्कृत शैलराजसुता परिष्कृत चारुवामकलेबरौ चारुवामकलेबरम् श्वेलनीलगलं परश्वद
ధారినం మృగధారినో శ్వేల నీలగళం పరస్వధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనో కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరో నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమశ్రితామర పాదపంశమనాంతకౌ అంధకాంతకమశ్రితామర పాదపంశమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః భేషజం భవరోగిణాం భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణౌ అఖిలాపదామపహారిణం దక్షయజ్ఞవినాశనౌ దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనౌ త్రిగుణాత్మకం త్రివిలోచనౌ భుక్తి ముక్తి ఫల ప్రదౌ భుక్తి ముక్తి ఫల ప్రదం సకలాఘ సంఘ నిబర్హణౌ సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః మమ కిం కరిష్యతి వయ్యమః భక్తవత్సలమర్చితౌ భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరౌ నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం సర్వభూతపతిం పరాత్పరం పరాత్పరం అప్రమేయమనుత్తమం అప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమవారుణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం సోమపానిఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః విశ్వసృష్టి విధాయినౌ విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరౌ పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచ సంహరంతమపి ప్రపంచ అశేషలోక నివాసినౌ అశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశౌ క్రీడయంతమహర్నిశం గణనాథయూధసమన్వితౌ గణనాథయూధసమన్వితం చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః మమ కిం కరిష్యతి వయ్యమః మృత్యుభీత మృకండు సూను మృత్యుభీత మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పటేన్నహి యత్ర కుత్ర చ పటేన్నహి తస్య మృత్యుభయం భవేత్ తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగతాం పూర్ణమాయురరోగతాం అఖిలార్థ సంపదమాదరం అఖిలార్థ సంపదమాదరం చంద్రశేఖరమాశ్రయే మమ చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః కిం కరిష్యతి వయ్యమః మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి చంద్రశేఖరాష్టకం అపమృత్యు దోషాలను తొలగింపచేసేటువంటి మహిమాన్విత దివ్య స్తోత్రం. ఈ గ్రహణ కాలంలో ఈ స్తోత్ర పారాయణం పరమేశ్వర అనుగ్రహాన్ని అందించి అపమృత్యు దోషాదులన్నింటినీ కూడా తొలగింపజేసి అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మశని, వ్యయశని మొదలైనటువంటి శనైశ్చరకృత దోషములన్నింటినీ కూడా తొలగింపచేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇప్పుడు మనమంతా కలిసి పారాయణం చేసుకున్నాం. ఇక ఇంకొక దివ్యమైనటువంటి స్తోత్రము కాశీఖండ ప్రయుక్తమైనటువంటిది. లేదు, కాశీఖండంలో
కాలభైరవుడి యొక్క వైభవాన్ని ఎంతో గొప్పగా వర్ణించారు. అటువంటి కాలభైరవుడిని ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా స్తుతించినారు. అద్భుతమైనటువంటి స్తోత్రం కాలభైరవాష్టకం. కాలభైరవాష్టకాన్ని చదివినా విన్నా స్మరించినా శత్రుకృతమైనటువంటి దోషములన్నీ పీడలన్నీ తొలగిపోతాయి అన్నారు. నరఘోషను తొలగింపచేసేటువంటి దివ్య స్తుతి ఈ గ్రహణ సమయంలో చేస్తే గృహానికి రక్ష, శరీరానికి రక్ష, మనస్సుకు రక్ష, మనందరికీ రక్ష, విశ్వానికి రక్ష. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు గొంతు కలపండి. గ్రహణ సమయ ఈ స్తోత్ర పారాయణంలో అందరూ కూడా భాగస్వాములు కండి. ఎక్కడెక్కడో పనులు పెట్టుకోకుండగా అందరూ చక్కగా కూర్చొని